CITINDIA న్యూస్ తెలుగు. వెల్కమ్ టు CITINDIA న్యూస్. నారాయణపేట జిల్లా బక్కల్లోని కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో 50 మంది చేరినట్లుగా ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలను మానుకోవాలని డీసీసీ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వాకాటి శ్రీహరితో పలికారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం శ్రీహరి మాట్లాడుతూ ఊట్కూరు మండలం చిన్నపొర్ల గ్రామానికి చెందిన ఒకే ఒక కాంగ్రెస్ కార్యకర్త పార్టీ మారడం జరిగిందని అసత్య ప్రచారాలు మానుకోవాలని అన్నారు. ఉట్కూరు మండలంలోని చిన్నపొర్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి 50 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరినట్టు వాట్సాప్ గ్రూపులలో ఈరోజు పత్రికల్లో చూడడం జరిగింది. నేను ఒక నిమిషం నివరమైన 50 మంది ఇళ్ళకెట్ల దొరికిందని చెప్పేసి నిన్న వచ్చిన గ్రూప్ లో ఉన్నటువంటి అన్ని ఫోటోస్ సేమ్ టైం పేపర్ లో వచ్చినటువంటి అన్ని ఫోటోస్ చెక్ చేస్తే నాకు దాంట్లో కనిపించిన ఏకైక అబ్బాయి ఇంతియాజ్ అలీ. ఆయన తప్ప మిగతా అందరు టీఆర్ఎస్ వాళ్ళనే కనిపిస్తా ఉన్నారు. అదొకటే కాకుండా పక్కన ఎదురుకొని ఫోటోలు చూస్తే ఓటు హక్కు కూడా ఇంకా రాలేదనుకుంటే ఆ పిల్లలకి వాళ్ళకు కండువలు కప్పి పార్టీలో జాయిన్ చేసుకొని మొత్తం 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయింది అనేటువంటి ప్రచారం చేసుకున్నటువంటి స్థానిక శాసనసభ్యులు వారిని కోరుతా ఉన్నా, దయచేసి ఎలక్షన్ ముందర ఇటువంటి రాజకీయాలు తమకి తగవేమని ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. We'll be right back.